ఈరోజు శాసనమండలి కొనసాగింపు గురించి, అలాగే మండలి వెళ్ళ ప్రజాస్వామ్యానికి జరిగే మేళ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాటలకైతే ఆకాశమే హద్దు అధ్యక్ష, ఆయన రోజు బయట మాట్లాడుతున్నారు, ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆయన శాసనమండలి గురించి చాలా శుద్ధులు చెప్తున్నారు అధ్యక్ష. ఒక్కసారి నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా అధ్యక్ష, మీ యొక్క అనుమతితో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ శాసన మండలి పట్ల వారు ఇవాళ చెప్పేటువంటి మాటలేంటి, గతంలో వారికి ఉన్నటువంటి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గౌరవమైనటువంటి ఈ శాసనసభ వేదికగా ఏం మాట్లాడారో మీరు ఒక అవకాశం ఇస్తే ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఒకసారి ఈ నిర్ణయం వల్ల వీళ్ళ మనుషులకు మళ్ళా కొంతమంది పదవులు వస్తాయని ఉద్దేశం తప్ప దీనివల్ల ఏమీ రాష్ట్రానికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. ఈరోజు అధ్యక్ష శాసన మండలి మనం ఒకసారి చూస్తే వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారో కానీ దీనివల్ల బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనో లేకపోతే దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కొడతాయనేది వాస్తవం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత కూడా చూసినప్పుడు ఒక హిస్టారికల్గా చూసినా ఇది ఏమాత్రం అవసరం లేదు. ఒకప్పుడు అధ్యక్ష లిటరసీ ఎక్కువ ఉండేది కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా శాసన మండలిలో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా తీసుకొచ్చి ఆ విధంగా చర్చించాలనే ఉద్దేశం ఉండేది. ఈరోజు ఇక్కడ శాసనసభ చూస్తున్నాం, 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అదే మరి బాగా అనుభవం ఉండేవాడు వచ్చారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు 1918లో మాన్ఫర్డ్ కమిటీ పరిశీలించింది, అప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించి ఈ యొక్క శాసన మండలి కానీ వస్తే ఆ విధంగా ఈ హౌస్ కానీ వస్తే శాసనాలు డిలే అవుతాయి, ప్రజాధన దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కూడా చెప్పారు. అదే మరి 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచిస్తే అధ్యక్ష ఒకటి రెండు సందర్భాల్లో కాదు, 1934లో కూడా అక్టోబర్ 26న బాబు రాజేంద్రప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదు, నష్టం ఉంటుంది, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, అదే మరిగా శాసనాలు కానీ ఇవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు రాజ్యాంగంలో దీన్ని ఒక పక్కన ఎవరైనా మేధావులు ఉంటారేమో అందులో కూడా అధ్యక్ష మీరు ఆలోచిస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ చాలామంది చదువుకోకుండా లిటరసీ లేకుండా కొంతమంది ఈ రిజర్వేషన్లో కూడా అదే మరిగా చదువుకో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చదువుకోవాలని వచ్చారు. దాన్ని ఆలోచించి ఆ రోజు శాసన మండలి పెట్టుకోవచ్చని మాత్రం రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి 1950 నుంచి ఇది ఏమాత్రం అవకాశం ఉంది, బ్రహ్మాండంగా జయప్రదం అయిందనుకుంటే 8 రాష్ట్రాల్లో మాత్రం ఆ రోజు 2 సభలు వచ్చాయి, కాలక్రమేణా 3 రాష్ట్రాల్లో పోయినాయి, ఒక 5 రాష్ట్రాల్లో మాత్రం శాసన మండలి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు రాజ్యసభ దేశ స్థాయిలో చాలా దేశాల్లో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిల్లో అందుకనే కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఎక్కడా పెట్టుకునే విషయం ఈ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఆర్థిక భారం పడుతుంది, బిల్లులు ఆమోదంలో కాలయాపం జరుగుతుంది, అంతేకాకుండా 20 కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ శాసన మండలి వల్ల అధిక భారం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కాకుండా టైం కన్జ్యూమ్ అవుతుంది, ఈరోజు ఇక్కడి నుంచి ఒక బిల్లు పంపిస్తే మళ్ళీ అక్కడికి పోవడం, అక్కడ పాస్ కావడం, అవసరమైతే మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ డిస్కషన్ జరగడం, ఈ విధంగా కాలయాపన జరిగే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థికేతర బిల్లు విషయంలో మండలికి ఒక పటిష్టమైన అధికారాలు అంటూ ఏమీ లేవు, అదే కాకుండా ఆర్థిక బిల్లులన్నీ కూడా శాసనసభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఏదైనా ఒక బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా చట్టమయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఏదైనా రాజ్యాంగ సవరణలు వచ్చినా అవన్నీ కూడా రాష్ట్ర శాసనసభ తప్ప మండలికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కడక అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో కూడా వారికి ఓటింగ్ రైట్ లేదు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ని ఒక లిమిటెడ్ పవర్స్ తప్ప ఇంకేమాత్రం కూడా ఉండేది లేదు. అందులో కూడా మనం అనుకున్న ప్రకారం పెద్ద మేధావులు వస్తారని లేదు,
ఎందుకంటే శాసనసభలో మళ్ళా మనం ఎవరిని పెట్టాలో తెలుసు, లోకల్ బాడీల్లో కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోండి, కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ శాసన మండలి బిల్లును మీరు ప్రవేశపెట్టి దీనివల్ల లాభం రాదు, నష్టం వస్తుంది, ప్రజలకు డబ్బులు భారం అవుతుంది. అదే కాకుండా ఈరోజు శాసనమండలి వస్తే టైం అంత ఎక్కువ అవుతుంది, అనేక నష్టాలు ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి లాభం లేదు, అలాంటి బిల్లు అవసరం లేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, అదే మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సుమారుగా 5 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవ భావాన్ని ఏ రకంగా తెలియపరిచారు, మండలి ఎంత అవసరం ఈ రాష్ట్రానికి అనేది వారి మాటల్లో తెలియపరిచారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు శాసన మండలి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను మనం 2004 సంవత్సరంలో ఏం మాట్లాడారో చూసాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.